అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి తమ పంటను వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో సిద్దిపేట మెదక్ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తరినాడు సెంటర్ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా వడ్లని కూడా ఇంకా 4,000 సంచులు రోడ్డు మీద ఉన్నాయి. అకాల వర్షాలతోటి పండి పండని పంటను తీసుకొచ్చి రోడ్డు మీద ఎండబెట్టి పాలాలైన పంట ఎండి ఎండిపోయి పాలాలైనవి. ఒక్కొక్క సెంటర్లా ఒక్కొక్క సెంటర్లా ఇప్పటికీ వాళ్ళు అయిపోయి మొత్తం సెంటర్ ఖాళీ చేసేసి వాళ్ళు రైతులు కొత్త విత్తనాలు కొనుక్కొని మళ్ళీ ఇప్పుడు సాగు కోసం సిద్ధంగా ఉంటే మా రైతులందరం ఎస్సీ కాలనీలందరం మేము రోడ్డు మీద ఉన్నాం. దీనికోసం రైస్ మిల్లర్కి వెళ్తున్నాము. వాడు వెయిట్ తక్కువ అంటారు, రైస్ మిల్లర్లు పచ్చుకున్నాయంటారు, బదం లేదంటారు, అన్ని రకాల దోపిడి మా మీద. ఇప్పుడు మేము నిన్న ఐకేపీ వాళ్ళ ఆఫీసర్ని అడిగితే వాళ్ళు ఏమంటారు, రైస్ మిల్లర్లు మొత్తం అన్ని కూడా గోడౌన్లన్నీ సిల్ అయిపోయి మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి, ఇవి డంప్ చేసుకోవడానికి వడ్డీ లేవు, దానివల్ల లేట్ అవుతానని అంటున్నారు. ఇదే వర్షాకాలం పంటకి రైస్ మిల్ కడుతున్నప్పుడు నిర్మాణంలో ఉన్నప్పుడు పక్కన టాపర్లు వరుచుకొని కోటల లెక్క రైతుల వడ్లు కొనుగోలు చేసి డంప్ చేస్తున్నారు. అంటే కేవలం రైస్ మిల్లర్లు వాళ్ళ లాభాల కోసం రైతుల అట్లా మట్టి కొడుతున్నారు. అధికారులకు రైతులకు యుద్ధం పెడుతున్నారు, నాయకులకు రైతులకు ఒక పంచాయతీ పెడుతున్నారు. మేము ఖచ్చితంగా డిఎం గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆ వాళ్ళపైన రైస్ మిల్లర్ పైన చర్య తీసుకోవాలి. మా తడిసిన వడ్డను ఒక ఇత్తు లక్షణించి తీసుకుపో, మాకు ఎకరాకు 30 క్వింటాలు వెళ్లాల్సింది. ఒక్కొక్క రైతుకి పంటలు రోగాలు పడి 20 క్వింటాలు కూడా వెళ్ళలేదు. దీనికి మా కూలైంది, మా పెట్టుబడి అయింది, మాకేం మిగులుతుంది? మేము మళ్ళీ సంచులు ఇప్పి కింద పోసి సంచులు ఎండబెట్టి మేము ఆ సంచులు ఎండబెట్టి మళ్ళీ నింపి మళ్ళీ పోవాలంటే అమాలి ఖర్చులు ఎవరిస్తారు? మేము ఎండబెట్టిన కూలీలు ఎవరిస్తారు? మాకు మీరు ఇచ్చిన రేట్ ఎంత? మరి ఇదే అక్కడ కూర్చుని కాలిందే కాలేసుకున్నారు రైతులు ఎవరి దళారీలు ఉన్నారు, రైస్ మిల్లర్స్, వాళ్ళకి ఎందుకు వత్తాసు పలుతున్నారు అధికారులు అని చెప్పేసి 24 తారినాడు సెంటర్.